Hi, hello, welcome to HRDR Universe. ఈ రోజు మనము కేఎస్ఆర్ బ్యాక్ వాటర్స్కి వెళ్తున్నాం అండి. అది మైసూర్లో ఉంది. సో ఈరోజు మనతో 3 ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు. సో నాతో పాటు సో 4 మెంబర్స్ టోటల్. నౌ ఫ్రెండ్ నంబర్ 1. నమస్తే, నన్ను మీరు హెచ్ఆర్డిఆర్లో చూసుంటారు. ఫస్ట్ యదవనయ్యాను మహాబలేశ్వర్ వెళ్ళి, ఇప్పుడు యదవనయ్య అవుతున్నాను కేఎస్ఆర్ బ్యాక్ వాటర్స్కి వెళ్ళి. ఏం చెప్పావురా? పవన్ గారు ఊగిన హెవీ యువకుడికి మైక్ పనిచేయటం మానేసింది. ఇదిగోండి ఇడే కాజల్ మోదీ. ఇలా థార్ రేంజ్లో భూమి భద్రగొట్టు మరి ఇంట్రడ్యూస్ చేస్తుంది ఎవరినో కాదు, తిగిరిపల్లె హేమంత్ రాజు అని ఉన్నాయి. One minute, 37 seconds later. హాయ్ అండి, ఇప్పుడు మేము ఇక్కడ మధ్యలో మైసూర్కి వెళ్ళే దారిలో మధ్యలో ఆగాము. మా డ్రైవర్ 160-180 కొట్టాడు. సో ఏమవుతుంది 160-180 కొడితే? 80 కొట్టాల్సింది, 160-180 కొట్టాడు. సో ఆగిపోయింది బండి. సో ఇంకా దారిలో పక్కనే చికెన్ బండి ఉందని చికెన్ తింటున్నాము. చికెన్ బాగానే ఉంది. ఎప్పుడన్నా మీది కూడా ఆగితే ఇలా మీరు కూడా ట్రై చేయండి. హే, వచ్చేసాం. మన ఎన్కాంటో ఫార్మ్ స్టేకి వచ్చేసాం. ఒక 3.5 గంటలు కష్టం తర్వాత ఫైనల్గా మేము ఇక్కడికి చేరుకోవడం జరిగింది. బెంగళూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లాంగ్ వీకెండ్కి వెళ్తే 2 సార్లు ఆలోచించింది, ట్రాఫిక్ తట్టుకోలేం మనం. మామూలుగానే ట్రాఫిక్ తట్టుకోలేం. ఓకే, ఎనీవే ఇప్పుడు మనం వచ్చాం కాబట్టి ఒకసారి ఆ వ్యూ చూడండి. అక్కడ ఫామ్ స్టే అన్నాడని లిటరల్గానే మొత్తం ఫామ్లో పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడే రీసెంట్గా ఓపెన్ అయిన ప్రాపర్టీలా ఉంది ఇది. ఇంకా వాటికి ప్లాస్టిక్ కవర్లు కూడా తీయలేదు, క్లాసిక్ ఇండియన్ మెంటాలిటీ. ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, అక్కడేమో హ్యామక్ ఉంది, ఇక్కడేమో జూలా ఉంది. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో మా అద్భుతమైన కొలీగ్ మిస్టర్ పాలర్ పవన్ కుమార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ అండి, ఇప్పుడు మన హేమంత్ చెప్పినట్టు బయట చూసినట్టు ఇప్పుడు మనం లోపల చూద్దాం ఎలా ఉందంటే. ఇప్పుడు మనం వెళ్ళేది అంతా చూస్తే, ఇది మన ఫామ్ చూస్తే ఇది ఒక హట్ షేప్లో ఉంది. సో ఇప్పుడు చూస్తే మనకు ఫెసిలిటీస్ కిచెన్ ఇచ్చారు, మాడ్యులర్ కిచెన్ అండ్ చిమ్నీ ఉంది, స్టవ్, ఓవెన్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. దెన్ మనకి బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ కూడా ఇచ్చాడు. ఒకవేళ మనకు ఆడి బయట అలసిపోయి అవన్నీ చేస్తే మనం మంచిగా బట్టలు ఇక్కడ ఉతుక్కోవచ్చు కూడా స్నానం చేసిన తర్వాత. సో ఇప్పుడు ఇదంతా హాల్ ఏరియా అండి. ఇప్పుడు చూస్తే మా ఫ్రెండ్ ఒక రిలాక్స్ కూడా అవుతున్నాడు ఆల్రెడీ. సో మనకి ఇక్కడ ఆడుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇచ్చారు. బయట మనం చూసినట్టు ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి క్రికెట్ ఉంది, బ్యాడ్మింటన్ ఉంది, బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో దెన్ అగైన్ ఇప్పుడు బయటికి వెళ్తే మన దగ్గర స్వింగ్ ఉంది అండ్ కూర్చోడానికి మంచి ఏరియా కూడా ఉందండి ఇక్కడ. హ్యాపీ రిపబ్లిక్ డే. రూమ్ చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు ఇది 2BHK సెటప్ అండి. సో 2BHKలో మంది ఫస్ట్ రూమ్ చూస్తే మంచి బెడ్ ఇచ్చాడు. బెడ్ చాలా మెత్తగా ఉంది. సో ఏసీ రూమ్ పైగా. సో అండ్ వాష్రూమ్ కూడా ఉంది, సేమ్ సెటప్ మనకి పక్క రూమ్లో కూడా ఉంది. థ్యాంక్స్. 6 అవర్స్ లేటర్. ఇక్కడ మనం ఇప్పుడు బాన్ ఫైర్ చూస్తున్నామండి. సో ఇక్కడ వీళ్ళు మన కోసం క్యాంప్ ఫైర్ సెట్ చేశారు. బట్ అండ్ చికెన్ కూడా ఇచ్చారు మనకి. బట్ ఎప్పుడు చికెన్ ఆర్డర్ చేయకండి ఇక్కడ, ఎందుకంటే 1 కేజీ అని చెప్పి 1/2 కేజీ ఇస్తున్నారు. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ క్యాంప్ ఫైర్ అయితే చాలా బాగుంది. సో ఇట్ వాస్ వెరీ లైక్ హాట్ ఓవర్ హియర్. ఏంటి బాబు అన్న ఇంకోసారి? సో कौन सा सोसाइटी का है तू? टेल योर सोसाइटी नेम. या इंडिया. ये चेक दे, इंडिया देख के चूतियापा कर रहे हैं. अरे व्हाट इज योर सोसाइटी? गुड़गांव सोसाइटी वर्सेस बैंगलोर सोसाइटी इज प्लेइंग नाउ एट लव इच.
वन लव ओके किस सोसाइटी को मिला अभी पॉइंट भाई ये तो सिक्सर मार दिया तुमने काफी रोमांचक खेल ऐसा लग रहा है कि पवार और पवन कुमार की स्ट्रेटजी थोड़ा अजीब दिख रहा है మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి తోడా షార్ట్ అవుతావే గుడ్ వన్ అయింది రా నీకు రా పాయింట్ అచ్చా ఇన్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అరే ఇన్లేరా ఇది ఇది మరి దారుణం రే पूरा दुनिया का एक प्रॉब्लम है इसका एक अलग प्रॉब्लम है गुड़गांव सोसाइटी आगे आ रहे नहीं नीच आ गया भाई साहब मतलब ऐसा लग रहा है कि ये लोग स्ट्रेटेजी के लिए मेरे को वीडियो कंटेंट देने के लिए खेल रहे हैं యుద్ధం చేశాను ఆ యుద్ధంలో నేనే గెలిచాను.